దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 89వ కీర్తన 20వ చరణము. నా పరిశుద్ధ తైలముతో మిమ్మును అభిషేకించి ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. భక్తుడైన దావీదు తన బాల్య ప్రాయము నుండే తన కుటుంబము ద్వారా, తన సమాజపు వారి ద్వారా చిన్న చూపు చూడబడి ఎన్నిక లేనివాడిగా ఎంచబడినప్పటికీ అద్వితీయుడైన యెహోవా దేవుడు అతనిని కోరుకుని అతనిని అభిషేకించారు. కాబట్టే గొర్రెల కాపరి స్థాయి నుండి ఇస్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి ఘనపరచబడి ఎన్నో అపాయముల నుండి, మరణ ఛాయల నుండి తప్పించి అసాధ్యమైన విజయాలను పొందుకుని జీవించునంత కాలము కృపాక్షేమములతో నడిపించబడ్డాడు. దేవుడు నేడు మనలను కోరుకుని అట్టి అభిషేకమును మనపైన కుమ్మరించాలంటే మొదటిగా ఆయన దృష్టికి ఇష్టానుసారులుగా నడుచుకొనుచు ఆయన ఉద్దేశములన్నిటినీ నెరవేర్చాలి. రెండవదిగా యథార్థ హృదయులమై నీతి న్యాయములను అనుసరించుచు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, పరిశుద్ధ తైలముతో మమ్మును అభిషేకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.